ఇప్పుడు నేను చింతతొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ కిచెన్ స్టోరీస్. కుకింగ్ ఈజ్ మై ప్యాషన్. ఇఫ్ యు లైక్ మై రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ది బెల్ ఐకాన్. ఫస్ట్ ఈ కాడలు అవి కట్ చేసేసుకొని పీస్ ఉంటుంది కదా, ఇది తీసేసుకొని పుచ్చులు అవి ఏమీ లేకుండా మంచి కాయలు చూసి తీసుకోవాలి మనం పచ్చడికి. ఇలా చక్కగా ముదిరిన చింతకాయలు ఇదిగోండి, రోట్లో మొన్న కచాపిచ్చిగా దంచిన చింతకాయ తొక్కిది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. చూపిస్తాను మీకు ఎలా మెత్తగా రుబ్బుకోవాలో. చింతకాయలకి నేను 1/4 కిలో కారం తీసుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ నేను రుబ్బేటప్పుడు ఒక 75 గ్రామ్స్ మెంతిపిండి ఆవాల పిండి తీసుకుంటున్నాను. అంతేనండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది.